నేను పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. మీకు శాంతి భద్రతల విషయం ఇప్పుడే గుర్తొచ్చిందా? మీ రౌడీ ఎమ్మెల్యే చింతమీని గారు వనజాక్షులు ఇసుకలో వేసి కొట్టినప్పుడు ఎందుకు వాయిదా తీర్మానం మేము ఇస్తే తీసుకోలేదు? ఎందుకు దాని మీద డిస్కషన్ చేయలేదు? శిక్షించాల్సిన మీ ఎమ్మెల్యేని శిక్షించకుండా వనజాక్షి గారిని పిలిపించి బెదిరించి సెటిల్మెంట్ చేసిన మీరే శాంతి భద్రతల గురించి మాట్లాడేది. కాల్ మనీ సెక్స్ లో మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్పీలు ఉన్నారన్న కారణంతో ఆడవాళ్ళ జీవితాలు వ్యభిచార కూటమిలో పోతున్నామని కంటిన్యూస్ గా 2 రోజులు వాయిదా తీర్మానం ఇస్తే ఈ విషయం గురించి డిస్కస్ చేయకుండా నా మీద నిందలు వేసి నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసిన మీరే శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నది. నారాయణ కాలేజీలో ఆడపిల్లలు చచ్చిపోతుంటే కనీసం కేసులు కూడా ఫైల్ చేయకుండా పిల్లలు ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్థితిలో తల్లిదండ్రులు కట్టుబడి పెడుతుంటే వాయిదా తీర్మానం ఇస్తే దాని గురించి పట్టించుకోని మీరు మీకు బినామీగా మీ ఎలక్షన్కి మీ పార్టీకి డబ్బులు ఖర్చు పెడతాడన్న ఒకే ఒక కారణంతో ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మీరు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. సో దయచేసి చేసిన తప్పులకి ప్రజలు మీకు బుద్ధి చెప్పి 123 సీట్ల నుంచి 23కి తీసుకొచ్చారు. 3 సీట్లకు వెళ్ళొద్దండి. గౌరవంగా ఉంటూ ప్రజా సమస్యల మీద ఎంత దూరమైనా డిస్కస్ చేద్దామని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ముందు రోజు అవుతున్న సబ్జెక్టు కూడా మరుసటి రోజు మీరు కోరితే ఎక్కడా కూడా జరగనటువంటి విధంగా మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నారు. ఇలా అవకాశం గత 5 ఏళ్లలో ఎప్పుడైనా మీరు ఇచ్చారా? కనీసం ప్రతిపక్ష నాయకుడికి కూడా మా మైకి సరిగ్గా ఇవ్వని మీకు ప్రతి ఇష్యూ మీద డిస్కస్ చేసే అవకాశం ఇస్తుంటే కూడా ఇప్పటికీ కూడా అదే విధంగా మీరు సభను డైవర్ట్ చేసే విధంగా రౌడీజం చేస్తున్నాం లేకపోతే అసత్తపు ప్రచారాలు చేస్తున్నాం ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం ప్రజలు హర్షించరు. అండ్ మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర రాజేంద్ర గారు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ బడ్జెట్ మీద కనుక మీరు మాట్లాడి దాంట్లో ఉన్న లోటు పాటలు కానీ మంచి చెడ్లు కానీ డిస్కస్ చేసి ప్రజలకు మేము ఏం చేశాం మంచి చేశామా చెడ్డ చేశామా అనే దాని మీద మీరు మాట్లాడగలిగితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. కానీ అనవసరమైన విషయాల్ని అనవసరంగా తీసుకొస్తూ సాంప్రదాయాలు సంస్కృతి అని చెప్పి వాటి గురించి అర్థం కూడా తెలియని మీరు మాట్లాడటం అనేది సిగ్గుచేటు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.